ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావాలి అంటే మనం కొంత డబ్బు ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉంటాం వాళ్ళు ఏంటంటే అది ఇక ఎన్ని రోజులైనా కూడా దాన్ని తిరిగి ఇవ్వరు అంటే మనం ఇక్కడ డబ్బుని వారికి ఇవ్వటం అంటే అప్పుగా ఇస్తూ ఉంటాం చే బదులుగా అని కూడా అంటారు కొంతమంది వడ్డీకి కొంచెం ఏదైనా ఆశపడి ఇంకో రూపాయి ఇస్తే దానికి ఏదైనా కొంత ఎక్స్ట్రా వస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంలో కొంత వడ్డీకి ఆశపడి కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది చేయబద్దులు అంటే ఒక రెండు మూడు రోజుల్లో మీకు ఇస్తాను కానీ చేస్తూ ఉంటారు కానీ తీసుకున్న వారు ఇక ఎన్ని రోజులైనా కూడా ఇక చెప్పాలంటే నెలలో సంవత్సరాలు కూడా గడుస్తూ ఉంటాయి కానీ వారి నుంచి ఎటువంటి వివరణ రెస్పాన్స్ రాదు మరి వీళ్ళు మనం ఇచ్చిన వాళ్ళం ఎంత గట్టిగా అడిగినా కూడా వాళ్ళు ఎవరు పైగా ఇంకా అవకాశాన్ని బట్టి వాళ్ళు రివర్స్ అవ్వటం మనపైన మాటల దాడి చేయటం ఇంకా మనపైన కేసులు అంటం మనపైన కోర్టులు ఇలా రకరకాలుగా ఇక మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయితే చూడండి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని మీరు చేశారు అంటే మీరు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు ఎక్కడికి పోదు తిరిగి వస్తుంది ఇది వాస్తవం యథార్థం మరి ఏదైనా సరే మనం అడగటమే కాకుండా ఇచ్చిన ధనాన్ని అడగటమే కాకుండా చిన్న చిన్న పరిహారాలు కూడా మనం చేయాలి ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే మనం అడుగుతున్న మాటకి బలం పెరుగుతుంది మనం ఏదైనా సరే దైవ బలంతోనే మనం వెళ్ళాలి అంతేగాని వివాదాలు గొడవలు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మనం ఒక రూపాయి మన చేతులను జారిపోయింది అంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చాం ఇవ్వటం తప్పని కాదు నా ఉద్దేశం కాకపోతే ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా ఇవ్వటమే పెద్ద తప్పు కొంతమంది ఏంటంటే అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు చివరికి ఐపీఎల్ పెడుతూ ఉంటారు వాళ్ళకి ఒక అలవాటు వాళ్ళకి జాలి దయ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాలి తెలుసుకొని మాత్రమే ఒక రూపాయి మనం జారాలి ఒకవేళ జారాం జారిన తర్వాత దాన్ని జాగ్రత్తగా మనం తీసుకోవాలి తప్ప వివాదాలు గొడవలు తగులు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అంటే మనం ఇప్పుడు రేగు చెట్టుపోయినా ఒక మనం మన యొక్క పట్టపడింది దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి తప్ప దాన్ని లాగకూడదు లాగితే మనకే నష్టం చినిగిపోతుంది బట్ట కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నేర్పుగా దాన్ని నైస్గా మనం తీసుకోవాలి అలాగే ఎదుటి వాళ్ళకి మనం డబ్బు ఇచ్చాం అది ఎంత కానీ డబ్బు ఇచ్చినప్పుడు మనం దాన్ని గట్టిగా బలవంతం చేయటం వల్ల ఎదుటి వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మనపైనే ఒక ప్రచారం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి మనం వాటిని చాలా జాగ్రత్తగా నేర్పుగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈ అప్పు తీసుకునేవారు వీరికి ఒక అలవాటు ఎలా అలవాటు అంటే ఇంట్లో అనారోగ్య సమస్యనో పిల్లల చదువులనో లేక ఏదో ఒకటి వాటి కొత్తగా క్రియేట్ చేసుకుంటారు క్రియేట్ చేసుకొని మనతో ఫస్ట్ స్నేహంగా ఉంటారు తర్వాత నమ్మిస్తారు తీయట వాటితో నమ్మించి ఇక డబ్బు తీసుకుంటారు అంటే తీసుకునే ముందు చాలా ప్రతిమలాడుతూ చాలా పద్ధతిగా అసలు ఇక ప్రపంచంలో మా అంత ఉత్తములు ఎవరు లేరు అన్నట్టుగా నటించి విలువల గురించి మాట్లాడతారు విలువ గురించి మాట్లాడి ప్రేమల గురించి ఆప్యాయతల గురించి వాళ్ళ నోటి నుంచి పొరపాటున చెడు మాట అంటూ పొరపాటున కూడా అంత మంచి మాటలు మనం ఎలా అనుకుంటామంటే అసలు వీళ్ళే ప్రపంచంలో ఉత్తములేమో అన్నట్టుగా ఉంటుంది ఎందువల్ల నేను ఇంత వివరంగా చెప్తున్నానంటే చాలామంది బాధపడుతున్నప్పుడు నాకు ఆ బాధ చాలా కలిచి వేస్తుంది కాబట్టి ఇలా వాళ్ళు చక్కగా ఇంత నైస్గా మాట చెప్పి డబ్బు ఎప్పుడైతే మన చేతుల్లో నుంచి పడిందో ఇక అప్పటిదాకా మనతో ప్రేమగా ఉన్న ప్రేమలు కూడా క్షణం క్షణం దూరం అవుతూ ఉంటాయి ఇక చివరికి వారి యొక్క విశ్వరూపం చూపిస్తూ ఉంటారు ఇవ్వక ఎక్కడికి పోతామా ఎగ్గొట్టిపోతామా ఊర్లు దాటిపోతామా ఇలా ఇలా రకరకాలుగా ఉంటాయి చివరికి వచ్చరికి ఇక నన్ను అలా అన్నావు ఇలా అన్నావు కాబట్టి ఇవ్వ అనే ఇట్లా ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి వాళ్ళకు చిన్న అందమైన పరిహారం అద్భుతమైన పరిహారం శక్తివంతమైన పరిహారం ఇది ఒక మూలిక తంత్రం అది ఏంటో చూడండి ఇది జిల్లెడు చెట్టు తెల్ల జిల్లెడు అయితే ఇంకా ఉత్తమం ఒక తెల్ల జిల్లెడు లేదు అనుకోండి సాధారణ జిల్లెడు ఇది తెల్ల జిల్లెడు ఉంటే మంచిది ఒకవేళ తెల్ల జిల్లెడు లేదు అంటే ఈ సాధారణ జిల్లెడు మొత్తకి ఏకాదశి రోజున అంటే ఎప్పుడు ఏకాదశి రోజున పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి అంటే నెలలో రెండు ఏకాదశులు వస్తాయి అమావాస్య ముందు పౌర్ణమి ముందు మీరు పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజున జిల్లుడు చుట్టు చక్కగా తలస్నానం చేసి ఉపవాసంతో ఉండాలి అంటే ఏకాదశి రోజు ఉపవాసం అనేది చాలా ఉత్తమమైనది ఆ రోజు మన యొక్క శరీరం అనేది ఆహారాన్ని దాదాపు కోరుకోదు ఇక కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉంటే బలవంతంగా మీరు ఆకలిని అంచుకోవడం తప్పు కానీ దాదాపుగా ఆ రోజు మీరు గమనించండి పదిహేను రోజుల్లో ఉన్న ఆ రోజు ఆకలి చాలా తక్కువగా ఉంటుంది ఏకాదశి రోజున అమావాస్య ఏకాదశి కావచ్చు లేదంటే పౌర్ణమి ఏకాదశి కావచ్చు ఇక్కడ ఏకాదశి రోజున పౌర్ణమి ముందు వచ్చి ఏకాదశి తక్క చక్కగా చక్కగా తలస్నానం చేసి ఈ చెట్టు వద్దకు మీరు ఉపవాసంతో వచ్చి ఈ చెట్టుకి మీరు తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి జిల్లెడు చెట్టుకి మరి మీ అందరు తెలిసిన విషయమే ప్రతి వీడియోలు నేను చెప్తూ ఉన్నా నైవేద్యం పెట్టే ముందు మొదల భాగంలో నీళ్లు పోసి పైన పసుపుతో శుద్ధి చేసి అప్పుడు తీపి పదార్థాన్ని మీరు నైవేద్యంగా పెట్టండి ఏదైనా సరే తీపి పదార్థం పంచదారైనా బెల్లమైనా మీరు తయారు చేసిన కొంచెం కొంచెమైనా సరే అక్కడ ఒక తమలపాకు కానీ ఇస్త్రా కానీ అరిటాకు కానీ పెట్టి మీరు నైవేద్యంగా మీరు పెట్టండి తర్వాత మీరు ఒక ఆకుని తీసుకోండి ఒక ఆకు చిన్న ఆకు తీసుకోండి ఇంకా ఆకు ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళి దీన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీని ఒక కొత్త బట్టతో ఆ నీళ్లను తుడిచేసి ఇప్పుడు దీనిపైన మీరు ఎవరైతే మీరు అప్పు తీసుకున్నారో మీ దగ్గర అప్పు తీసుకున్నారో బాకీ తీసుకున్నారో వారి యొక్క పేరు అనేది మీరు దానిపైన రాయండి దేంతో రాయాలి అంటే నువ్వుల నూనెతో రాయండి నువ్వుల నూనెతో ఒక పుల్ల పెట్టేసి నువ్వుల నూనెతో రాయండి రాసి దాన్ని అలాగే ఉంచండి దానిపైన కొన్ని బియ్యపు గింజలు కొన్ని బియ్యపు గింజలు వేయండి లేదంటే అక్షంతలు వేస్తే ఇంకా చాలా మంచిది పవర్ఫుల్ కూడా అక్షంతలు అంటే మీరే తయారు చేసుకోండి పసుపు ఆవుని బియ్యంలో కలిపేసి ఈ అక్షంతలు కొన్ని వేయండి తర్వాత దీనిపైన ఏదైనా సరే తీపి పదార్థాన్ని కొంచెం పెట్టండి అది పెట్టేసి దీన్ని ఎవరు తాకిని ప్రదేశంలో ఎవరు చూడని ప్రదేశంలో లేదంటే ఇంకా పూజా మందిరంలో పెడితే చాలా ఉత్తమం ఇలా పూజా మందిరంలో ఇలా మీరు పదకొండు రోజుల పాటు మీరు రోజు కూడా అక్షంతలు వేస్తూ తీపి పదార్థం పెడుతూ ఉండండి అలాగే ఉంచండి పదకొండు రోజుల పాటు తర్వాత మీరు పదకొండు రోజుల తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక పదకొండు రకాల ఆకులు తీసుకోండి ఏదైనా కానీ ఇప్పుడు ఒకటి ఈ యొక్క జిల్లెడాకు తీసుకున్నాం కాబట్టి ఇంకా పది రకాల ఆకులు ఏదైనా పర్వాలే మామిడి కానీ నేరేడు కానీ లేకపోతే ఏదైనా సరే తంగేడు కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆకులు పది ఆకులు తీసుకోండి ఇప్పుడు ఈ జిల్లెడాకు పదకొండు ఆకులు వీటిని ఈ పదకొండు ఆకులను కూడా మీరు ఒక కట్టలాగా కట్టండి పసుపు దారంతో కట్టలా కట్టేసి దీనిని ఎక్కడైతే పారుతున్న నీళ్లు ఉన్నాయో నదులు కానీ లేదంటే సముద్రాలు కానీ లేదంటే బావులు ఉన్న బావులు కానీ లేదంటే కుంటలు చెరువులు కానీ వాటిల్లో మీరు తిండి ఈ యొక్క ఆకుల్ని వేసేయండి వేసి మీరు ఇరుకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి తర్వాత మీరు పదకొండు రోజుల పాటు గుర్తుపెట్టుకోండి పదకొండు రోజుల తర్వాత అంటే మొదటి పదకొండు రోజులు తిరిగి చేసాం ఇక పదకొండు రోజుల పాటు మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా కటిక పేదరికంలో ఉన్నవారు తినడానికి తిండి లేని వారు ఎవరైతే ఉంటారో అందులు అంటే కళ్ళు లేని వాళ్ళు కానీ లేదంటే వికలాంగులకు కానీ లేదంటే పేదరికంలో కటిక పేదరికంలో ఉండి పండగ రోజు కనీసం వంట కూడా చేసుకొని కుటుంబాలు కొన్ని ఉంటాయి అలాంటి పిల్లల పసిపిల్లలకు కానీ లేదంటే నిండు గర్భంతో ఉండి బాగా ఆకలిగా ఉన్న ఎవరైనా వీళ్ళు కానీ పదకొండు రోజుల పాటు అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందులు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ కటిక పేదరికంలో ఉన్న పసిపిల్లలు కానీ లేదంటే బాగా నిండు గర్భంతో ఉండి ఆకలి వేస్తున్న కోరికలు తీరని అంటే గర్భంతో ఉన్నప్పుడు ఏంటంటే తినాలని ఆశంది మంచి అవి తినాలి ఈ తినాలని కోరిక ఉంటుంది కానీ అందుకని తింటాం డబ్బులు ఉండు అంటే ఏదన్నా ఒక యాపిల్ పండు తినాలని లేదంటే ఒక కాస్త తీపి తినాలని చెప్పి లేదా పిండి వంటలు తినాలని ఇలా ఆశ ఉంటుంది మరి అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పిన వారిలో అలాంటి వారికి పదకొండు రోజుల పాటు మీకు అంతవరకు వారికి కడుపుండా తినిపించండి ఎందువల్లంటే మీరు అప్పు వేలకు వేల ఇస్తారు కానీ పెట్టే గుణంలో చాలా తక్కువగా ఉంటుంది ఏంటంటే ఈ దిగువ స్థాయిలో నీచ స్థానంలో ఉన్నారో వారికి మనం గనక ఆహారం అందించగలిగితే మనకున్న దోషాలు ఏమైతే ఉన్నాయో మన యొక్క జీవిత జాతక పరంగా అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ఒక్క పని చేయండి మీరు ఎన్నో చేస్తున్నారు ఎన్నో పూజలు చేస్తున్నారు ఎంతో వేలకు వేలగా మీరు ఖర్చులు పెడుతూ ఉన్నారు పరిహారములు చేస్తూ ఉన్నారు ఎవరెవరికో డబ్బులు ఇచ్చి పూజలు చేస్తూ ఉన్నారు అలా కాదు మీ కంటి ముందు కనిపించే వారికి మీరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఏదైతే మీరు దాన ధర్మాలు చేయటం కాదు మీ కళ్ళ ముందు నిత్యం కూడా మీ ఇంటి చుట్టుపక్కల మీ వీధుల్లో మీ ఊర్లలో బస్ స్టేషన్ పక్కన రైల్వే స్టేషన్ పక్కన కళ్ళ ముందు నీచ స్థానంలో ఉండి కటిక దరిద్రాన్ని అనుభవించే వారికి మీరు ఆహారాన్ని అందించండి ఇక చాలు ఈ రకమైన పరిహారం మీరు ఎప్పుడైతే చేస్తారో మీ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మీరు ఇచ్చిన డబ్బు అనేది ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఖర్చు కాకుండా మరలా మీ చేతికి వస్తుంది ఈ ఒక చిన్న పరిహారాన్ని మీరు నమ్మకంతో చేయండి ఇందులో మీరు దైవ లక్షణంతో మీరు చేసేది తప్ప ఎక్కడ మీరు మోసపోయేది లేదు ఎడ ఎక్కడ మూఢనమ్మకాన్ని ప్రోత్సహించేది లేదు ఎక్కడ తప్పు చేసేది లేదు ఇంత ధర్మ ప్రకారంగానే సకల జీవులకి ఆహారం అందాలి ఇది మూలికా తంత్రం చెప్తున్న పరిహారం